సేర్లింగంపల్లి నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు మారుతూ ఉన్నాయి ఇదే చందానగర్ డివిజన్కి సంబంధించి మాజీ కార్పొరేటర్ బొబ్బా నవతారెడ్డి ఎప్పుడైతే టీఆర్ఎస్ను వీడి బీజేపీలో జాయిన్ అయ్యారో అప్పటి నుంచి రాజకీయాలు రసవత్రంగా సాగుతూ ఉన్నాయి బొబ్బా నవతారెడ్డి ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులకు అడ్డుపడుతున్నారని చెప్పి చందానగర్కి సంబంధించిన కార్పొరేటర్ వర్గం విమర్శలు చేస్తూ ఉంది ఈ డివిజన్లో కొంత ఘర్షణ పూరిత వాతావరణం కనపడుతుంది అసలు ఇంతకీ బొబ్బా నవతారెడ్డి టీఆర్ఎస్ పార్టీని వదిలి బీజేపీలో ఎందుకు చేరారు మేడం ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం మేడం ముందుగా నమస్తే టీఆర్ఎస్ పార్టీ మీకు మంచి అవకాశం ఇచ్చింది ఐదు సంవత్సరాలు మీరు కార్పొరేటర్గా పనిచేశారు సరే అనివార్య కారణాల వల్ల మీకు టికెట్ రాలేదు టికెట్ రాలేదన్న కోపంతోనే బొబ్బా నవతారెడ్డి టీఆర్ఎస్ని వీడి బీజేపీలో జాయిన్ అయ్యారని చెప్పి మీ టీఆర్ఎస్ మిత్రులు చేస్తున్న ఆరోపణ ఏం చెప్తారు తెలంగాణలో మొట్టమొదటి చందనగర్ కార్పొరేటర్గా ఐదు సంవత్సరాలు చేయడం జరిగింది దాంట్లో మేము ఎవరైతే ఇప్పుడు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆర్కేపూడి గాంధీ ఉన్నారు తన మీదకి వ్యతిరేకంగానే ఆ రోజు మేము గెలిచాం ఎప్పుడైతే మేము పదికి పది డివిజన్లు టీఆర్ఎస్ పార్టీలో కార్పొరేటర్లు అందరు గెలిచిన తర్వాత వితిన్ వన్ మంత్లోనే ఆయన ఒక అభద్రతా భావంతో టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి రావడం జరిగింది అంటే ఎక్కడ ఈ పది మంది కార్పొరేటర్ల దగ్గర నేను నా ఉనికి ఎక్కడ కూలిపోతానో అనే భయంతో తను టీడీపీ నుంచి టీఆర్ఎస్కి రావడం జరిగింది అయినా కానీ మేము ఒక పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే మన పార్టీలోకి వచ్చారు కాబట్టి మనందరం కలిసికట్టుగా పనిచేసుకోవాలనే ఉద్దేశంతో మేము ఆ రోజు ఎమ్మెల్యే గారికి సహకరించి అందరం కలిసి కాన్సిటెన్సీ డెవలప్మెంట్లో అందరం కార్పొరేటర్లను కూడా చేసాం తను మరి కార్పొరేటర్లు అందరూ బాగా పనిచేస్తున్నారన్న ఉద్దేశమా లేకపోతే వీళ్ళందరూ నాకు పోటీకొస్తారనే ఉద్దేశమో తెలియదు కానీ కార్పొరేటర్లను ఒక విధంగా ఆయన వేధించడము మొదలుపెట్టారు అంటే ఇంటర్నల్గా వీళ్ళ మీద నేను పెత్తనం చెలాయించాలి వీళ్ళ వీళ్ళని డౌన్ చేయాలి నేను అనే ఉద్దేశంతో అయినా కానీ మేము పార్టీకి ఎట్లా చెప్తే అట్లా కార్పొరేటర్లు అందరం కూడా పనిచేసుకుంటూ వచ్చాం కానీ ఏదైతే రెండు వేల పద్దెనిమిదిలో తనకి సీట్ ఇచ్చింద్రో సీట్ ఇచ్చినప్పుడు కూడా మళ్ళీ మేమందరం గెలిస్తే తనని గెలిపించడం జరిగింది కార్పొరేటర్లు అందరం అప్పుడు కూడా ఎలక్షన్ అప్పటి వరకు బాగానే ఉన్నాడు ఎప్పుడైతే ఎలక్షన్ అయిపోయిందో అయిపోయిన దగ్గర నుంచి కూడా కార్పొరేటర్లని ఇంటర్నల్గా వేధించడం మొదలుపెట్టారు అయినా కానీ మేము ఓపిక ఉన్నంత వరకు కూడా డివిజన్లో పని చేసుకుంటా జిహెచ్ఎంసి ఫండ్స్ తీసుకొచ్చుకుంటా అక్కడ మేయర్ని కానీ కేటీఆర్ని కానీ వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి డివిజన్స్ వర్క్స్ తెచ్చుకొని డెవలప్మెంట్ అనేది మాకు చేతనేంత వరకు ఈరోజు చందానగర్ డివిజన్లో నేను ఐదు సంవత్సరాలలో నూట యాభై ఆరు కోట్లు వర్క్స్ తోటి ఈరోజు చందానగర్ డివిజన్ని డెవలప్ చేసాం ప్రతి ఒక్క కాలనీలో మరి ఆయన మరి ముఖ్యంగా చెప్పాలంటే మహిళలని టీఆర్ఎస్ ప్రభుత్వము మహిళలని మేము ఇంత ఇట్లా చూస్తున్నాం అట్లా చేస్తున్నాం అని చెప్పి గొప్పలు చెప్తారు కానీ ఇక్కడ షేర్లింగంపల్లి వచ్చేసరికి మహిళలని తక్కువ అంచనా వేసి చూస్తారు ఇప్పుడు ఈరోజు ఫిఫ్టీ పర్సెంట్ లేడీస్ జిహెచ్ఎంస్లో వర్క్ చేస్తున్నారంటే వాళ్ళకి అవకాశం వచ్చింది కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్స్లో లేడీస్ గెలిచి పనిచేసే స్టేజ్ దాంట్లో కూడా ఎంతమంది రోడ్డు మీదకి వచ్చి ఈరోజు ఎంత జనాల్లో ఇంత గట్టిగా తిరిగి చేసే లేడీస్ కూడా రాజకీయ పార్టీలలో దొరకడం చాలా కష్టం అయినా కానీ మనకి ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు కాబట్టి మనల్ని నమ్మి మనకి ఓట్లు వేసి గెలిపించారు కాబట్టి మేము ఫ్యామిలీని కూడా పక్కన పెట్టి ఐదు సంవత్సరాలు ఫ్యామిలీని కూడా పక్కన పెట్టి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కోసము మాకు గెలిపించిన ప్రజల కోసము మన డివిజన్ని మనం డెవలప్ చేసుకోవాలని ఉద్దేశంతో ఈ ఐదు సంవత్సరాలు రాత్రనుక పగలనక కూడా కష్టపడడం జరిగింది కానీ ఆయన అభద్రతా భావంతో మాకు ఈరోజు సీటు రానివ్వకుండా చేసిండ్రు అయినా కానీ మాకేం బాధ లేదు ఈరోజు సీటు రాకున్నా కానీ మేము అధికార పార్టీ నుంచి ప్రతిపక్షంలోకి వచ్చినాం ఎందుకంటే నేను పార్టీ టికెట్ ఇవ్వలేదు కదా అని చెప్పేసి నేను అప్పటికప్పుడు పార్టీ మారలేదు కొంత కొంతమంది ఏం చేశారు అప్పటికప్పుడు పార్టీ మారే వ్యతిరేకంగా చేసేవారు కానీ నేను అట్లా చేయలేదు పార్టీకి ఒక సంవత్సరంన్నర అవకాశం ఇచ్చాను నన్ను పట్టించుకోలేదు ఇక్కడున్న నాయకత్వం ఎవరైతే ఎమ్మెల్యే గాంధీ ఉన్నారో ఆయన నా మీద రెండు కేసులు బుక్ చే చేపించడం జరిగింది అట్లా ఇంటర్నల్గా ఇబ్బంది పెట్టుకుంటూ వచ్చాడు ఇప్పుడు వాళ్ళు గెలిచిన తర్వాత టూ మంత్స్కి జనవరి ట్వంటీ సిక్స్త్ రోజు నేను కార్పొరేటర్ హోదాలో వెళ్ళి అప్పటికి వాళ్ళు ఇంకా ఛార్జ్ తీసుకోలేదు ఫిబ్రవరి లెవెన్త్కి వాళ్ళది ఓత్ ఉండేది ఆ జనవరి ట్వంటీ సిక్స్త్ కూడా నేను కార్పొరేటర్గానే ఉన్నా అప్పటికి అయినా కానీ నేను వెళ్ళి ఒక జిహెచ్ఎంసీ ఆఫీస్లో అఫీషియల్ కాదు ఒక రోడ్డు మీద గాంధీ బొమ్మ దగ్గరికి వెళ్ళి నేను జెండా ఎగిరేస్తే ఒక జెండా మీద ఎగిరేసిన జెండాని పీకేయడం ఎంతవరకు అది కరెక్ట్ కరెక్ట్ అది వాళ్ళకే తెలియాలి ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా ఉండి ఒక కార్పొరేటర్ జెండాని ఒక జాతీయ జెండాని ఎగిరేస్తే ఏమీ పట్టించుకోలేదు ఎమ్మెల్యే అంటే ఇవన్నీ ఆయన ఫీడ్బ్యాక్లోనే జరుగుతున్నాయి అంటే ఇప్పుడు మీరు ఏదైతే ప్రస్తావిస్తున్నారో ఈ జెండా వివాదానికి సంబంధించి మేము కూడా చూసాము అప్పుడు చాలా వార్తలు బయటకు రెడ్డి రఘునాథ్ రెడ్డి వాళ్ళ వైఫ్ కార్పొరేటర్గా గెలిచారు మంజులా రఘునాథ్ రెడ్డి ఆవిడప్పటికీ ఛార్జ్ తీసుకోలేదు మీరే అప్పటికి కార్పొరేటర్గా కొనసాగుతున్నారు మీరు ఎగరేసిన జెండాని ఆ జెండాను పీకేసి కింద పడేసి మళ్ళీ కార్పొరేటర్ హోదాలో వాళ్ళు వచ్చి జెండా ఎగరేశారు ఈ ఇష్యూ అందరికీ తెలిసిందే అంటే ఇది కుట్రపూరితంగా జరిగిందా ఎమ్మెల్యే గారు చేపించారని మీరు చెప్తున్నారు కానీ ఇక్కడ ఉన్న కార్పొరేటర్కి మీకు మధ్య విభేదాల వల్ల జరిగిందని చెప్పి కొంతమంది చెప్తున్నమాట అసలు ఏం జరిగింది వాస్తవంగా కార్పొరేటర్కి నాకు ఇప్పటివరకు కూడా ఏ విషయంలోన కూడా మంచి లేదు చెడు లేదు మేమిద్దరం కొట్టాడుకుంది లేదు ఒక మాట అనుకుంది లేదు ఏది లేదు ఆయన అదృష్టం కొద్దీ ఆయనకు సీట్ వచ్చింది ఆమెకు వచ్చింది ఎమ్మెల్యే వల్ల ఈరోజు మాకు సీటు రానివ్వకుండా చేసిండ్రు సో నాకు సీటు వచ్చినా సీటు రాకపోయినా నాకు పదవి ఉన్నా పదవి లేకపోయినా మేము ఎల్లప్పుడు మా మేము మా కుటుంబం ఎప్పుడు ప్రజల సేవలోనే ఉంటామో ఇదే రకంగా యాజ్ ఏ నవతారెడ్డి బొబ్బా నవతారెడ్డిగానే నేను ఈరోజు ప్రజల్లో ఉంటా వాళ్ళకి అప్పుడు పదవిలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే రాత్రి పౌలు నేను అవైలబుల్ ఉన్నానో ఇప్పుడు కూడా అదే విధంగా నేను వాళ్ళకి అవైలబుల్గా ఉంటానని చెప్పేసి తెలియజేస్తున్నాను అయితే గత రెండు రోజులుగా చందానగర్ డివిజన్కి సంబంధించి కొన్ని వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి ఛానల్స్లో కూడా వస్తూ ఉన్నాయి మీరు ఏదైతే కొన్ని కాలనీల్లోకి వెళ్ళి అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నారు అని చెప్పి ప్రస్తుతం కార్పొరేటర్గా ఉన్న మంజుల రఘునాథ్ రెడ్డి మీ మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు వేమనకుంట కాలనీ వాళ్ళు కూడా ఇప్పటికే మీకు వ్యతిరేకంగా ధర్నా చేసినట్టు కొన్ని విజువల్స్ బయటకు వచ్చినాయి ఎందుకు అభివృద్ధి పనులను ఉన్నారు మీరు కూడా ఒకప్పుడు కార్పొరేటర్గా పనిచేశారు కోట్లాది రూపాయలతో అభివృద్ధి జరుగుతుంటే రాజకీయాల కోసం నవతారెడ్డి అనవసరంగా అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటుంది అని చెప్పి కార్పొరేటర్ వర్గం చేస్తున్న ఆరోపణ అభివృద్ధి పనులని అడ్డుకుంటుంది అని మాజీ కార్పొరేటర్ అని చెప్పిన ప్రస్తుత కార్పొరేటర్కి నేను ఒకటే చెప్తున్నా ఇట్లాంటి ఆధారం లేని ఇష్యూస్ని బయటికి తీసుకొచ్చి జనాలని మభ్యపెట్టి మోసం చేయడం కాదు ఇప్పుడు ఎవరైతే బీజేపీ పార్టీ పడని వాళ్ళు ఉంటారో వాళ్ళకి పాపం అక్కడ అక్కడ మీరు ఏదైతే వాళ్ళు రిలీజ్ చేసిన వీడియోలో చూస్తే అక్కడ బస్తీ వాళ్ళు మాకు పనులు చేయండి అని అడుగుతున్నారే తప్ప వాళ్ళు నవతారెడ్డి అని చెప్పేసి మంజు అని చెప్పేసి వాళ్ళు అక్కడ బస్తీ వాళ్ళు చేయలే ఎవరైతే పడని వాళ్ళ వెనకాల ఒక గ్యాంగ్ ఓ పది మంది పదిహేను మంది కలిసి డౌన్ డౌన్ అని అన్నారే తప్ప అక్కడ బస్తీ వాళ్ళు ఎవరు కూడా అది కూడా వాళ్ళతోటి తిరిగే వాళ్ళే అక్కడ డౌన్ డౌన్ అన్న దాంట్లో వాళ్ళతో తిరిగే వాళ్ళు వాళ్ళ భజన బ్యాచ్ తప్ప అక్కడ బస్తీ వాళ్ళు ఎవరు కూడా డౌన్ డౌన్ అనలేదు వాదు వాళ్ళని చేసిన కుట్ర ఇది కానీ ఒకవేళ వాళ్ళు ఏది చేసినా అది వాళ్ళకి మైనసే ఏ ఎవ్వరు కూడా ఒక కార్పొరేటర్గా ఐదు సంవత్సరాలు నేను చేశాను అభివృద్ధి పనులకి ఎవ్వరూ కూడా ఆపరు అట్లాంటి చెప్తే వాళ్ళకే సిగ్గిపోతుంది ఈరోజు నేను ప్రతిపక్షంలో ఉన్నా ఆమె వెళ్ళి నా నా పేరు మీద ఒక మహిళ ఆమె ఒక మహిళ అయ్యుండి ఈరోజు ఒక మాజీ కార్మి నా మీద డౌన్ డౌన్ అనిపించింది నేనేమంటున్నానంటే నేను తెలుసుకుంటే వెయ్యి మందిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి డౌన్ డౌన్ అనే స్టేజ్ ఈరోజు నాది కానీ నేను అట్లా చెయ్యను నీకు నేను గౌరవం ఇస్తున్నాను నువ్వు నువ్వు నాకు గౌరవం ఇవ్వకపోయినా ఒక మహిళగా నువ్వు ఒక పదవిలో ఉన్నావు కాబట్టి నేను నీకు గౌరవం ఇస్తున్నాను సో ఇట్లాంటి చిల్లర చేష్టలు కూడా ఇంకోసారి చెయ్యొద్దని చెప్పేసి గట్టిగానే వార్నింగ్ ఇస్తున్నా అంటే నా ఈ ప్రశ్న ఇది నా ప్రశ్న కాదు జనాల ప్రశ్న అనుకోండి చందనగర్ డివిజన్ అంటే జనాలందరూ ఐకమత్యంగా ఉంటారు ఏదన్నా కావాలంటే ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్ళి చేపించుకుంటారు ఇక్కడ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి వర్సెస్ బొబ్బా నవతారెడ్డి అన్నట్టుగా రాజకీయాలు సాగుతున్నాయి అంటే మీ వ్యక్తిగత కోపాల కోసం డివిజన్ని డివిజన్ ప్రజల్ని అన్యాయం చేస్తూ ఉన్నారు జనాలను పిచ్చోళం చేస్తూ ఉన్నారని చెప్పి అటు కాంగ్రెస్ నాయకులతో పాటు ఇంకొంతమంది చేస్తున్న విమర్శలు ఏం చెప్తారు మేము మంజులా రఘునాథ్ రెడ్డి నాకేం శత్రువు కాదు ఆమె నాకు రిలేషన్ ఏం కాదు ప్లస్ మేము ఇంతకుముందు కూడా పార్టీలో వాళ్ళం కాదు ఆమె ఇంట్లో కూర్చొని టికెట్ తెచ్చుకున్నామే నేను బయట తిరిగి జనాలను ఉండేదాన్ని అంతేగాని ఈరోజు మాకు రాజకీయంగా కూడా ఏ ఇబ్బంది లేదు ఇద్దరికీ ఆమె ఏదైతే పనులు చేయట్లేదో డివిజన్లలో ఎక్కడెక్కడైతే సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించమనే చెప్తున్నాం కానీ మేము వ్యక్తిగతంగా కూడా మేము ఎక్కడ విమర్శించలేదు అది కేవలం ఎమ్మెల్యే చేపిస్తున్నా వాళ్ళకు కూడా పాపం వాళ్ళకి డివిజన్లో పని జరగట్లేదని వాళ్ళకు కూడా తెలుసు కానీ వాళ్ళు కావాలని చేసే కుట్ర తప్ప మా ఇద్దరికి వ్యక్తిగతంగా ఏమీ లేదు నేను మాత్రం ఖచ్చితంగా ప్రజల్లోనే ఉంటా ప్రజలకు ఏ రోజు ఏ ఆపద వచ్చినా కానీ నేను నిలబడతా అభివృద్ధి విషయంలో చందానగర్లు ముందుండాలని చెప్పేసి నేను ఆమెకు చెప్తున్నా ఆ విధంగానే నేను ఐదు సంవత్సరాలు నేను ఎట్లా చేసినానో పని నువ్వు కూడా అదే విధంగా ప్రజల్లో ఉండి ఇరవై నాలుగు గంటలు ప్రజల్లో ఉండి డివిజన్ని అంధకారం చేయకుండా డెవలప్ చేయమని చెప్పేసి తెలియజేస్తున్నాను సరే ప్రతిపక్ష పార్టీలోకి వెళ్ళారు అధికార పార్టీలో నుంచి బీజేపీకి సంబంధించి బొబ్బా నవతారెడ్డి ముఖ్య నాయకురాలుగా ఉన్నారు ఈ డివిజన్ నుంచి కానివ్వండి ఈ నియోజకవర్గంలో మీకంటూ ఒక మంచి పేరు ఉంది ఈ శేలింగంపల్లి నియోజకవర్గంలో కొంతమంది లీడర్లే తప్ప బీజేపీకి పెద్ద క్యాడర్ లేదు బొబ్బా నవతారెడ్డి బీజేపీలోకి వెళ్ళటం వల్ల ఏం ఉపయోగం అని చెప్పి డిఆర్ఎస్ వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు నిజంగానే క్యాడర్ లేదా బీజేపీకి ఈ నియోజకవర్గంలో కానివ్వండి ఈ చందానగర్లో అలా అనుకునే వాళ్ళు వాళ్ళ పిచ్చితనం అది ఎందుకంటే ఈరోజు బీజేపీకి వలసలు ఏ విధంగా వస్తున్నాయి మీ మీరు చూసారు నిన్నగాక మొన్న మా మాజీ ఎంపీ గారు విశ్వేశ్వర రెడ్డి గారు కూడా బీజేపీలో జాయిన్ అయ్యారు అట్లా తనతో పాటు ప్రతి ఒక్కరు కూడా వచ్చే బీజేపీలో జాయిన్ అవ్వడానికి చాలామంది యువకులు ఉన్నారు ఎవరైతే యూత్ ఉన్నారో తర్వాత మహిళలు ఉన్నారో తర్వాత సీనియర్ సిటిజన్స్ కూడా ఈరోజు బీజేపీ వైపు చూస్తున్నారు టైం పడుతుంది ఎందుకంటే అందరు ఈరోజు ఎవరైతే టిఆర్ఎస్ పార్టీలో ఉన్నారో వాళ్ళు కూడా బీజేపీ వైపు చూస్తున్నారు కానీ సరే ఇంకొక సంవత్సరం పార్టీ పదవిలో ఉంది కాబట్టి ప్రభుత్వం ఉంది కాబట్టి మనం వచ్చే టైంలో వద్దాంలే అన్న ఉద్దేశంతో ఉన్నారు రాను రాను షేర్లింగంపల్లిలో మొత్తం కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బీజేపీకి టర్న్ అవుతుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను సరే బీజేపీకి టర్న్ అవుతుంది ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని మీరు ధీమాగా చెప్తున్నారు ఇదే నియోజకవర్గంలో బీజేపీకి సంబంధించి ఒక నాయకుడు అంటే ఇంకో నాయకుడికి పడదు మేం ఎమ్మెల్యే క్యాండిడేట్లమంటే అంటే మేము క్యాండిడేట్లం అని చెప్పి వాళ్ళలో వాళ్ళే తన్నుకునే పరిస్థితులు కూడా మనం చూసాం ఇట్లాంటి పార్టీలో ఎట్లా ఇమ్మడగలుగుతారు బొబ్బాన్ అవుతారండి నిజంగానే వర్గ విభేదాలు మీరు పార్టీలోకి వచ్చాక మీకేమన్నా కనపడియా ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక ఫ్యామిలీలోనే అన్నదమ్ముల పడదు అక్క చెల్లెలకు ఉడదు నడుస్తూనే ఉంటాయి అట్లాంటప్పుడు ఒక్క పార్టీలో ఉన్నప్పుడు ఆబ్వియస్గా ఒక్క బీజేపీ పార్టీయే కాదు టీఆర్ఎస్ పార్టీలో కూడా అట్లాంటివి చాలా ఉన్నాయి ఈరోజు ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీ సంగతి చెప్తే ఈరోజు ఎమ్మెల్యేకి కార్పొరేటర్కి పడని స్టేజ్ కూడా ఉంది రేపటి రోజున మళ్ళీ ఈయనకే సీట్ ఇస్తే అదే కార్పొరేటర్లు దగ్గరుండి వడగొట్టే స్టేజ్ ఈరోజు టీఆర్ఎస్ పార్టీది కానీ మా బీజేపీ పార్టీలో అందరూ చెప్పుకోవడం తప్ప నేను ఇరవై గత ఇరవై రోజులు అయింది పార్టీలో జాయిన్ అయ్యి ఇరవై రోజుల నుంచి కూడా నేను చూస్తూనే ఉన్నా అందరూ కలిసికట్టుగానే పనిచేస్తున్నాము అందరం కలిసికట్టుగానే ప్రజల సమస్యల గురించి పోరాడుతున్నాము ఎక్కడా కూడా నాకైతే విభేదాలు కనిపించలేదు ఒకవేళ అట్లాంటివి ఏమైనా ఉన్నాగానే మా పార్టీని మా మా నాయకుల్ని మేమందరం సమన్వయం చేసుకుంటాము మా పార్టీ జెండా ఎగరేయడానికి షేర్లింగంపల్లిలో తప్పకుండా బీజేపీ అడ్డా చేస్తాము షేర్లింగంపల్లిని జెండా ఎగరేస్తాము ఈ ఎమ్మెల్యేకి డిపాజిట్ రాకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను చివరిగా మన ఇంటర్వ్యూ ముగించే ముందు సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతుంది మీరు కూడా మీడియాకి సంబంధించిన గ్రూపులు కానివ్వండి అన్ని గ్రూపుల్లో ఖచ్చితంగా ఎమ్మెల్యే మీద ఎమ్మెల్యే చేస్తున్న పనుల మీద అవినీతి జరుగుతుందని చెప్పి పోస్టులు పెడుతూ ఉన్నారు గతంలోనే మీ మీద ఇట్లా పోస్టులు పెట్టినందుకు ఒక రెండు కేసులు కూడా ఎఫ్ఐఆర్ చేపిచ్చారు ఎమ్మెల్యే గారు అని చెప్పి మీరు ఆరోపిస్తూ ఉన్నారు అంటే బొబ్బా నవతారెడ్డి లక్ష్యం ఏంటి రేపు రాబోయే ఎన్నికల్లో నియోజకవర్గం మొత్తం తిరిగి ఎమ్మెల్యే గాంధీని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నారా ఎందుకు అంత కక్ష గాంధీ గారు అంటే నేను ఓన్లీ చందానగర్ డివిజన్ కాదు ఇప్పుడు మొత్తం షేర్లింగంపల్లి అంతా తిరుగుతాం ఎమ్మెల్యే చేసే పనులన్నీ కూడా ఎండగడతాం ఆయన ఏదైతే ప్రజలకు మభ్యపెట్టి మాయా మాటలు చెప్పి చెప్తున్నారో ఆ మాటలు అన్నటికీ కూడా నేను ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకు ఒక పరుస్తాం మేము ఈరోజు చూస్తుంటే ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే ఏం చేయాలి ఒక డివిజన్కి ఒక గురుకులం పాఠశాల తీసుకురావాలి లేకపోతే ఒక టెర్ బస్ టెర్మినల్ తీసుకురావాలి లేకపోతే ఒక హాస్పిటల్ తీసుకురావాలి ఒక మైనారిటీ స్కూల్ తీసుకురావాలి లేదంటే మైనారిటీ క్రిస్టియన్ మైనారిటీ వాళ్ళకు ఒక శ్మశాన వాటిగా తీసుకురావాలి ఇట్లాంటివి తీసుకురావాలి ఎమ్మెల్యే అంటే ఎంతసేపు కార్పొరేటర్ల పక్క నుండి కార్పొరేటర్ల ఫండ్ ఫండ్ తీసుకొచ్చి ఆ శిలాఫలకాలలో తన తాటికాయ అక్షరాలుగా తన పేరు పెట్టుకోవడం కాదు ఇప్పుడు చూస్తున్నాను నాలాలు నాలాలు అని చెప్పేసి షేర్లింగంపల్లి తిరుగుతున్నాడు నాలాల గత ఆయన ఇప్పుడు ఎన్నికవాడు రెండు సార్లు ఎనిమిది సంవత్సరాల నుంచి పాలిస్తున్నాడు ఎనిమిది వేల కోట్లతోటి నేను షేర్లింగంపల్లి డివిజన్ అభివృద్ధి చేస్తున్నా అని చెప్తున్నాడు దాంట్లో ఏముంది ఇటు నుంచి అటు దుంకుతాడు నాలా నుంచి అటు నుంచి ఇటు దుంకుతాడు ఆ ఫోటోలకు ఫోజులు తప్ప ఈరోజు అర కిలోమీటర్ నాలాలు ఈరోజు షేర్లింగంపల్లిలో కంప్లీట్ అవ్వలేదు ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఎమ్మెల్యేకి సీడీపీ ఫండ్స్ ఉన్నాయి ఎమ్మెల్యే సీడీపీ ఫండ్స్ ఎక్కడెక్కడ పెడుతున్నాడు ఎమ్మెల్యేకి ఎనిమిది వేల కోట్లు ఇస్తారా ఎమ్మెల్యే ఫండ్ ఎనిమిది వేల కోట్లు ఉంటుందా షేర్లింగంపల్లిలో ఇప్పుడు జీహెచ్ఎంసీలో నేను ఈ రోడ్డు వేస్తున్న ఆర్డర్ అయిన చేస్తున్నాను కాదు ఎమ్మెల్యే మీరు చేసినా చేయకపోయినా అది నిత్యం జరుగుతూనే ఒక కార్పొరేషన్లో ఒక అవి కార్పొరేటర్లు చూసుకుంటారు కార్పొరేటర్ ఫండ్ ఉన్నప్పుడు ఒక డివిజన్కి కార్పొరేటర్ ఉన్నప్పుడు ఆ డివిజన్లో ఏ రోడ్డు బాగాలేదు ఏ నా ఏది డ్రైనేజ్ బాగాలేదు లేకపోతే విద్యుత్ స్తంభి ఏది బాగాలేదు ఏది బాగాలేదు అది కార్పొరేటర్ చూసుకుంటారు కార్పొరేటర్ చేసే పని నువ్వు ఎమ్మెల్యేగా నువ్వు చేస్తున్నావు అని చెప్పుకునేది ఏముంది నువ్వు ఇవి తీసుకురా నువ్వు షేర్లింగంపల్లి పే పేద ప్రజలకు ఏం చేసినావు అవి చేయాలి నువ్వు ఒక మల్టీపర్పస్ ఫంక్షన్ ఆ తీసుకొచ్చిరా లేకపోతే ఒక గురుకులం పాఠశాల తీసుకొచ్చారా ఒక డిగ్రీ కళాశాల తీసుకొచ్చారా ఇవన్నీ ఏం ఇవన్నీ ఎమ్మెల్యే ఈ ఈరోజు ఎనిమిది సంవత్సరాల టైంలో ఏమొచ్చినాయి షేర్లింగంపల్లికి ఏమీ లేదు ఏమన్నా అంటే వరదలు వస్తున్నాయంటే అక్కడ పోయి అక్కడ పోయి ఆ కర్ర గుంతలో కర్ర పెట్టి కెలుకుతూ ఉంటాడు దాన్ని అది ఏముంటుంది అక్కడ అది ఎవరు చేయాల్సిన పని సూపర్వైజర్ చేయాల్సిన పని నువ్వు పోయి అక్కడ కర్ర పట్టుకొని ఫోటోలకు ఫోజులు ఇవ్వడం కాదు ఏదైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ఒక మంచి ఇప్పుడు ఇప్పుడు షేర్లింగంపల్లిలో మనబడి మన ఊరు మనబడి అని చెప్పేసి ఒక కార్యక్రమం మొదలుపెట్టారు ఇంతవరకు ఇప్పటికీ స్కూళ్ళు తెలిసి రెండు నెలలు అవుతుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టెక్స్ట్ బుక్స్ ప్రింట్ అవ్వలేదంట ఇంతవరకు స్కూళ్ళల్లో పాత సిలబస్ చెప్తున్నారంట అంటే ఏం చేసినట్టు ఎమ్మెల్యే ఒక గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకు వసతులు లేవు ఒక మహిళా భవనాలు లేవు లాస్ట్ ఇయర్ ఒక ఫోర్ ఇయర్స్ క్రితము నేను కార్పొరేటర్గా ఉన్నప్పుడు మహిళా దినోత్సవం రోజు పెద్ద చెక్కు తీసుకొచ్చి చల్లని చెక్ ఇంత పెద్ద ఫోటో దిగుతారు కదా ఆ చె చెక్కు తీసుకొచ్చి కోటి రూపాయలతోటి మహిళా భవనాలు కట్టిస్తున్నా మహిళలందరికీ మా ప్రభుత్వం అండగా ఉంది మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తామని చెప్పింది ఈరోజు వరకు ఏం చేసిండి ఎమ్మెల్యే ఒక్క ఒక్క డివిజన్లో ఒక మహిళా భవనం కంప్లీట్ అవ్వాలి ఈరోజు చందానగర్ డివిజన్ చూస్తే వేముకుంటా గొడవలకే పరిమితమైంది నాలుగు సంవత్సరాలు ఒక పదిహేను లక్షలు పెట్టి ఒక మహిళా భవనం కట్టినాడువి నువ్వు ఏం చేసినట్టు ఒక ఎమ్మెల్యేగా ఒక కాలనీ వాళ్ళకి ఏమన్నా కాలనీలో మీకు కమ్యూనిటీ హాల్స్ కానీ దానికి ఇప్పుడు పాతగా ఇంతకుముందు ఉన్నప్పుడు కమ్యూనిటీ హాల్స్ ఇప్పుడు ఏదైతే కొత్త కొత్తగా ఫామ్ అయిన కా కాలనీస్ ఉన్నాయో వాటి కమ్యూనిటీ హాల్స్ లేవు ఇలా చెప్పుకుంటా పోతే ఎన్నో ఉన్నాయి కానీ అవి అవి చేసే స్టే స్టేజ్లో ఈరోజు ఎమ్మెల్యేలు ఎంతసేపు కార్పొరేటర్లు తెచ్చిన ఫండ్తో నేను చేస్తున్నా నేను చేస్తున్నా అని చెప్పి ఫోటోలు దిగి ఫేస్బుక్లో పెట్టుకోవడం తప్ప ఆయన చేసింది ఏం లేదు దమ్ము ధైర్యం ఉంటే ఒక ఒక గవర్నమెంట్ డివిజన్కి ఒక గవర్నమెంట్ స్కూల్ని ఇప్పుడు వచ్చింది కదా మన బడి మన దాంట్లో ఒక మోడర్న్ కళా పాఠశాలలు నిర్వహించండి లేకపోతే నీకు వస్తున్నాయి కదా నెలకు నాలు ఎమ్మెల్యే జీతం కింద వస్తుంది కదా రెండు లక్షలో నాలుగు లక్షలో ఇస్తున్నారు కదా ఎలావెన్స్లు అవి కలిపి నువ్వు ఎందుకు చెయ్యో ఒక బడిని ఒక బడిని దత్తత తీసుకొని నువ్వు ఒక్కొక్క డివిజన్కి ఒక్కొక్క స్కూల్ని డెవలప్ ఎందుకు చెయ్యో చేయాలి కదా ఎందుకు ఇప్పుడు అక్కడ అంబేద్కర్ ఫంక్షన్ హాల్ ఉంది జిహెచ్ఎంసి ఫంక్షన్ ఆఫీస్ పక్కన ఆ ఫంక్షన్ హాల్ ఎట్లుంది చందానగర్ డివిజన్ ఈరోజు ఒక ఫంక్షన్ చేసుకోవాలంటే రెండు లక్షలు మూడు లక్షలు మినిమం తక్కువలో తక్కువ రెండు లక్షలు మూడు లక్షలు కట్టుకొని పెళ్ళిళ్ళు చేసుకునే స్టేజ్ ఈరోజు ఆ ఫంక్షన్ హాల్ నువ్వు ఎందుకు డెవలప్ చేస్తలేవు ఇప్పుడు మొన్న హఫీస్పేట్ డివిజన్లో మేము పాదయాత్ర చేసినాం అక్కడ మార్కెట్ మార్కెటింగ్ షాపింగ్ మాల్స్ అని చెప్పేసి డెబ్బై లక్షలు కోటి రూపాయలు పెట్టి చేసినారు అది ఇంతవరకు యూజ్ లేదు అది తర్వాత మోడల్ మార్కెట్ అని చెప్పేసి మియాపూర్లో కానీ ఇక్కడ కానీ కట్టింది ఇంతవరకు యూజ్ లేదు ఇవన్నీ యూజ్లోకి లోకి తీసుకురావాలి అటువంటిప్పుడు ప్రజాదనాన్ని ముక్కుబిండి ప్రజల దగ్గర ట్యాక్స్ వసూలు చేసి ఇట్లాంటివన్నీ కట్టి మీరు ఎందుకు దాన్ని నిరుపయోగంగా పడేస్తున్నారు ఎందుకు చేయడం లేదు ఒక ఎమ్మెల్యే అన్నప్పుడు రోడ్లు డ్రైనేజీలు కార్పొరేటర్లు వెనకాల తిరగడం కాదు దమ్ము ధైర్యం ఉంటే ఇవన్నీ తీసుకొచ్చి నియోజకవర్గానికి చెయ్యండి అని చెప్పేసి తెలియ డిమాండ్ చేస్తున్నాను మీరు ఇందాక చెప్పారు ఇప్పటికే నా మీద పోస్టులు పెడుతున్నానని చెప్పి వ్యక్తిగత కోపంతో ఎమ్మెల్యే ఒక రెండు కేసులు పెట్టించారు చందానగర్ పోలీస్ స్టేషన్లో అని చెప్పి మీరు ఇంకా చాలా ఆరోపణలు చేస్తున్నారు ఇప్పుడు బీజేపీ పార్టీ తరఫున మీరు వకాల్తా తీసుకొని రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే చేసిన అవినీతిని ఎండగడతా అంటున్నారు రాబోయే రోజుల్లో మీ మీద వ్యక్తిగత దాడులు పెరగచ్చు ఇంకా కేసులు పెరిగే అవకాశం కూడా ఉంది స్టాండ్ మీద నిలబడతారా అన్నిటిని ఎదుర్కొనేందుకు బొబ్బానవతారెడ్డి సిద్ధంగా ఉన్నారా ఇప్పుడు ఇంటిగుట్టు ఇళ్లాలకు తెలియదా అన్నట్టు ఆయన గుట్టు కూడా మా దగ్గర ఉంది అది ఎప్పుడు తీయాలో అప్పుడే తీస్తాము ఆయన్ని ఎక్కడ ఎండగట్టాలో ఆయన కబ్జాలు కానివ్వండి ఆయనతోటి తిరిగే వాళ్ళ చుట్టూ కానివ్వండి ఇవన్నీ మేము ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటాం ఆయన ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని చేసినా ఎదుర్కోవడానికి మేము రెడీగా ఉన్నాము మేము మా పార్టీ తరఫున కూడా ఆయన చేసే ప్రతి ఒక్క అవినీతిని బయట పెడతాము ప్రతి ఒక్క కబ్జాను బయట పెడతాము ఏదైతే ఇప్పుడు చెరువులు డెవలప్ చేస్తున్నా అని చెప్పి షేర్లింగంపల్లెలు ఒక్క చెరువును కూడా డెవలప్ చేయలే నాలుగు సంవత్సరాల నుంచి చేస్తున్నా చేస్తున్నా అని చెప్పేసి ఆ చుట్టుపక్కల చెరువులు చుట్టుపక్కల ఉన్న వాటి కూడా కబ్జాలు పెట్టడము గవర్నమెంట్ లాంటి కబ్జాలు పెట్టడం ఇట్లాంటివన్నీ ఎన్నో ఉన్నాయి అవన్నీ బయటికి తీస్తాము ఆయన చేసే పనులన్నీ కూడా జనాలకి పూసగుచ్చినట్టు వివరంగా చెప్పి చైతన్యపరిచి ఆయన్ని ఈరోజు డిపాజిట్ రాకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇది ఓవరాల్గా ఏదైతే టిఆర్ఎస్ పార్టీ మాజీ కార్పొరేటర్ ప్రస్తుత బీజేపీ నాయకురాలు బొబ్బా నవతారెడ్డి చాలా స్పష్టంగా చెప్తున్నారు శ్రీలింగంపల్లి నియోజకవర్గంలో చాలా అవినీతి జరుగుతుంది ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న అరకపూడి గాంధీ జనాల సమస్యలను గాలికొదిలేసి సొంత పనులను చక్కబెట్టుకుంటూ ఉన్నారని చెప్పి ఆరోపిస్తున్నారు ఏదైతే చందానగర్ డివిజన్కి సంబంధించి గత రెండు మూడు రోజులుగా వార్తలు వస్తున్నాయో ఒక కాలనీలో పనులను నవతారెడ్డి అడ్డుకున్నారని చెప్పి ఆ కాలనీ వాసులు ధర్నా చేసినట్టు కొన్ని విజువల్స్ బయటకు రావడం దాని మీద కూడా ఆవిడ స్పందించే ప్రయత్నం చేశారు కావాలని చెప్పి ఇక్కడ కార్పొరేటర్గా ఉన్న మంజుల రఘునాథ్ రెడ్డికి సంబంధించిన కొంతమంది భజన బ్యాచ్ అక్కడికి వచ్చి ధర్నా చేశారు తప్ప నిజంగా కాలనీ వాసులు సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు రాబోయే రోజుల్లో ఆ కాలనీతో పాటు డివిజన్లో ఉన్న అన్ని కాలనీ వాసులకు అండగా నిలబడతామని చెప్పి నవతారెడ్డి చెప్తూ ఉన్నారు ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి టీఆర్ఎస్ పార్టీలో కార్పొరేటర్గా చేసి బయటకు వచ్చిన నవతారెడ్డి ఛాలెంజెస్ చెప్తూ ఉన్నారు రాబోయే ఎన్నికల్లో ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న అరకిపూడి గాంధీని డిపాజిట్లు కూడా రాకుండా ఓడిస్తామని చెప్పి ఆవిడ ఒక ఛాలెంజ్ని అయితే చేస్తూ ఉన్నారు చూడాలి మరి దీనిపైన టీఆర్ఎస్ నాయకులు స్పందిస్తారా లేదా అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది స్థానిక ప్రజలు నిర్ణయిస్తారు వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ సేలింగంపల్లి నియోజకవర్గం నుంచి